आंध्र प्रदेश भारतीय जनता पार्टी अध्यक्षुडु कन्ना लक्ष्मीनारायण गारु इप्पुडु डिफेंस लो पड्डारा वैसीपी संधिस्तुन्न अस्त्रालु एवैते उन्नायो प्रधानंगा आ पार्टी पार्लमेंटरी नेत विजयसाई रेड्डी गारु कन्ना लक्ष्मीनारायण गारिनि टार्गेट चेसि ముందుకు వెళ్తున్నారు అంటే నిజంగా మాటకు ప్రతి మాట అలాగే సవాలుకు ప్రతి సవాల్ విసురుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటు వెళ్తున్నాయి మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ వర్సెస్ తెలుగుదేశం పార్టీ అని ఉండేది కానీ గత కొద్ది రోజులుగా చాలా కొద్ది రోజులుగా అన్నమాట భారతీయ జనతా పార్టీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా పరిస్థితి ఉంది ప్రధానంగా వీళ్ళిద్దరి మధ్య మొదలైన ఈ వాగ్వాదం ఈ సవాళ్లు ఏవైతే ఉందో ఈ రాజకీయం ఎక్కడి వరకు వెళుతుంది అనే అనుమానాలు కూడా కలుగుతున్న నేపథ్యంలో ఒక పెద్ద సవాలే విసిరారు కన్నా లక్ష్మీనారాయణ గారు కాణిపాక వరసిద్ధి వినాయకుడి సాక్షిగా సాష్టాంగ ప్రమాణం చేసి మీరు చెప్తారా అని అన్న మాటకు విజయసాయి రెడ్డి గారు స్పందించడం జరిగింది అందుకు నేను సిద్ధమే అని చెప్పడం అంతేకాకుండా అంతకు మించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయి చంద్రబాబుకు 20 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయారు అనే మాటకు తాను కట్టుబడి ఉన్నాను అని చెప్పి బల్లగుద్ది మరీ విజయసాయి రెడ్డి గారు చెప్పడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెను సంచలనంగా మారింది ఇదే ఒక హాట్ టాపిక్గా మారింది ఈ నేపథ్యంలో ఇప్పుడు కోర్టు అంటే ఇప్పటి వరకు ఎవరి కోర్టులో బంతుంది అనేది ఒక ప్రచారం జరిగింది కానీ ఇప్పుడు బంతి మళ్ళీ అడితిరిగి ఇడితిరిగి బీజేపీ ప్లేస్లోకి వచ్చిందా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తూ వైసీపీ ముందుకు వెళ్తుందా లేదంటే కేంద్ర బీజేపీకి లేదంటే కేంద్ర బీజేపీ ఇక్కడ రెండు రకాలు కేంద్ర బీజేపీని వేరుగా చూడాలి ఆంధ్రప్రదేశ్ బీజేపీని వేరుగా చూడాలి అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొదటి నుంచి వస్తుంది రాజధాని విషయం దగ్గర నుంచి క్యాపిటల్ విషయంలో కేంద్రం సపోర్ట్ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించడం మొదటి నుంచి జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే ఒక ప్రధాన శత్రువుగా కూడా మారిపోయారు వైసీపీకి భారతీయ జనతా పార్టీ వైసీపీ వర్సెస్ బీజేపీ ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి జనసేన బీజేపీతో కూటమి కట్టడం ఈ నేపథ్యంలో వీళ్ళ మధ్య శత్రుత్వం అంటే వీళ్ళ మధ్య గ్యాప్ మరింత పెరిగింది ఏ కోసాన ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయదు అని తేలిపోయింది అలా జరుగుతున్న నేపథ్యంలో ఈ వార్ దాని మీద మరింత అగ్నికి ఆజ్యం పోసినట్లయింది పరిస్థితి ఇదే నేపథ్యంలో తాజాగా కన్నా లక్ష్మీనారాయణ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద బల్లగుద్దు మరీ ఆయన కౌంటర్ ఇచ్చారు విజయసాయి రెడ్డి గారు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఒక రకంగా కన్నా లక్ష్మీనారాయణకి ఆయన్ని సందిగ్ధంలో పడేసినాయ మున్ముందు ఇంకెన్ని ఆధారాలు బయటపెట్టే అవకాశం ఉంది ఆయన చాలా పక్కాగా కొన్ని లెక్కలు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి కేంద్రం ప్రత్యేకంగా పార్టీ పరంగా ఎంత నిధులు విడుదల చేసింది గుంటూరులో ఎవరి దగ్గర నుంచి ఎవరికి చేతులు మారాయి ఇందులో పురంధేశ్వరి గారిని కూడా ఆయన బయటికి లాగడం జరిగింది విజయసాయి రెడ్డి గారు పురంధేశ్వరి గారు ఎంత తీసుకున్నారు కన్నా లక్ష్మీనారాయణ గారు ఎంత తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి మధ్యలో సుజనా చౌదరి గారి ద్వారా కన్నా లక్ష్మీనారాయణ గారికి చంద్రబాబు గారు ఎంత ముట్ట చెప్పారు ఇవన్నీ నా దగ్గర లెక్కలన్నీ ఉన్నాయి ఆధారాలన్నీ బయట పెడతాను మీరు విసిరిన సవాళ్ళను కూడా స్వీకరిస్తున్నాను అందుకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పి విజయసాయి రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెను దుమారమే లేపాయని చెప్పాలి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి కేంద్రం నుంచి ఒకవేళ కేంద్రం భారతీయ జనతా పార్టీ హైకమాండ్ నుంచి ఏమన్నా నిధులు వచ్చినా ఇదంతా అది పార్టీ అంతర్గత వ్యవహారం దాన్ని పెద్దగా భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు కాకపోతే పార్టీ అంతర్గత వ్యవహారాలు చిట్టా కూడా విజయసాయి రెడ్డి గారి దగ్గర ఉంది అంటే ఈ చంద్రబాబు గారి దగ్గర నుంచి 20 కోట్ల రూపాయలు సుజనా చౌదరి ద్వారా తీసుకున్నారు అనే ఆరోపణలు చేస్తున్న విజయసాయి రెడ్డి గారి దగ్గర ఇంకెంత మ్యాటర్ ఉంది భవిష్యత్తులో ఎటువంటి పెద్ద బాంబు పేల్చబోతున్నారు అనేదే ప్రధానంగా ఇప్పుడు అందరిలో ఒక అనుమానం మొదలైంది ఎందుకంటే ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లేకుండా వ్యాఖ్యలు చేసి ఆరోపణలు చేసి ఇవి కేవలం ఒక రాజకీయ ఆరోపణలకే పరిమితం చేసే ఉద్దేశంలో వైసీపీ ఎప్పుడు ఆరోపణలు చేయలేదు ఇటువంటి నేపథ్యం అందులోకి విజయసాయి రెడ్డి గారు అంటే చిన్న నేత కాదు ఆయన ఒక కీలక నేత ఎవరో పూర్వ కార్యకర్త ఎవరో ఏదో వ్యాఖ్యలు చేశారంటే దాని లైట్ తీసుకోవచ్చు ఒక మా వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి గారు అంత గట్టిగా రాజ్యసభ సభ్యుడు అంత గట్టిగా ఆయన వ్యాఖ్యలు చేశారంటే ఖచ్చితంగా ఒక సరైన ఆధారం ఏదో ఆయన దగ్గర ఉంది భవిష్యత్తులో పరిస్థితి ఏంటి కన్నా లక్ష్మీనారాయణ గారి మరింత అంటే క్లియర్గా ఆధారాలు సహా బయట పెడితే భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద బాంబే పేల్చబోతున్నారు ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి ముందే విజయసాయి రెడ్డి గారు వివరించారు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ మధ్యలో ఏం జరిగిందో అని ఆయన వివరించిన తర్వాత దాని మీద ప్రొసీడ్ అవుతున్నారు విజయసాయి రెడ్డి గారు అనేది కూడా వైసీపీ నేతల నుంచి మనకు అందుతున్న ప్రచారం ఇదే కనుక జరిగితే భవిష్యత్తులో జగన్ గారి దెబ్బకి కన్నా గారు తట్టుకొని నిలబడగలరా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సీపీ మధ్య రగిలిన ఈ యుద్ధం ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది ఏంటి అనేది వేచి చూడాల్సిన అంశం.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.